ఆయన ఇష్ట ప్రకారం బ్రతకకపోతే అన్ని ఇచ్చిన ఆయన ఊరుకుంటాడా? స్కూల్ ఫీజులు కట్టి లేదా కాలేజ్ ఫీజులు కట్టి లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పిల్లోడిని హాస్టల్ వేసిన తర్వాత వాడు చదువుకోకుండా అమ్మలంప తిరుగుతున్నాడు అనుకోండి, ఫీజులు కట్టి నాన్న ఊరుకుంటాడా, బెల్ట తీస్తాడా? భూమి మీదకి నిన్ను పంపిన తండ్రి, తల్లి గర్భంలో అవయవాలు కట్టిన తండ్రి, నా ఇష్ట ప్రకారం బ్రతుకు కొడుక, నీ జీవితంలో నా ఇష్టానికి స్థానం ఇవ్వరా, ఏమి లేదరా, నా వాక్యాలు చెప్తూ ఉంటే చాలు, నా వాక్య ప్రకారం నువ్వు బ్రతికితే చాలు అన్నాడు. ఏమన్నా ఈ ఇష్టాన్ని కూడా మనం జరిగించకపోతే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? మీరు చెప్పండి. ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను, నాకు పెళ్ళొద్దు, నాకు పిల్లలొద్దు, నాకు ఫ్రెండ్స్ వద్దు, నాకు బంగారం వద్దు, నాకు ఆస్తి వద్దు, నాకు ఇల్లులు వద్దు. ఎవరి మాటలు ఇవన్నీ? యేసు ప్రభు మాటలు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు. నాకెందుకు ఈ లోకంలో నేను ఉండరు కదా, నేను ఈ లోకానికి వచ్చింది నీ ఇష్టం నెరవేర్చడానికి కదా, అదేదో చూసుకుంటాను, ఈ లోకాన్ని ఖాళీ చేసి నేను వెళ్ళిపోతాను. మనమేంటండి ఉండిపోయే వాళ్ళలాగా మొత్తం దీన్నే సెట్ చేసుకున్నాం? ఆయన వెళ్ళిపోతాడని తెలిసి నాకేం వద్దు అన్నాడు. ఏమంటే మనం వెళ్ళిపోతామా, మనం ఉండిపోతామా? ఖాళీ చేసి వెళ్ళిపోవలసిన ఈ లోకం పైన మమకారం పెంచుకుని పంపించిన తండ్రికి ఈరోజు మానవ జాతి ఏం చేసిందో తెలుసండి, అన్యాయం చేసిందండి.